ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంలోని బీజేపీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్లో కుట్రలకు తెరలేపింది, కాంగ్రెస్ సభ్యులను చీల్చే పని మొదలుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్లోని ఒకే ఒక రాజ్యసభ సీటుకు నిన్న జరిగిన ఎన్నికల్లో 6 కాంగ్రెస్ సభ్యులు తమకు ఓటేసేలా బీజేపీ కుట్ర చేసింది. దీంతో 6 కాంగ్రెస్ సభ్యులు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరికీ సమాన ఓట్లొచ్చాయి. దీంతో లక్కీ డ్రా తీశారు. లక్కీ డ్రాలో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ అనూహ్య రీతిలో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ మను ఓడిపోయారు. ఈ సంఘటన నుంచి కాంగ్రెస్ కోలుకోకముందే ప్రతిపక్ష బీజేపీ బలపరీక్ష కోరుతోంది. బీజేపీ ప్రతిపక్ష నేత ఈరోజు ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి సీఎం సీక్వెన్స్ సింగ్ ప్రభుత్వంపై బలపరీక్ష నిర్వహించాలని కోరారు. గవర్నర్ను కలిసిన అనంతరం ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే నైతిక హక్కు కోల్పోయిందని అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై బలపరీక్ష నిర్వహించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ బీజేపీ గెలుపొందింది కదా, సో ఇప్పుడు బలపరీక్ష కోరుతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ వేక్, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా నిన్న జరిగిన వ్యవహారాన్ని అంతా కూడా దేశవ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారు. దానిలో భాగంగా ఒకవైపు మెజార్టీ ఉన్నప్పటికీ దాదాపు 68 మంది అసెంబ్లీ స్థానాల్లో 40 అసెంబ్లీ స్థానాలు అనేవి కాంగ్రెస్కి ఉన్నాయి. కానీ అక్కడ బలాబలాలు చూసుకుంటే కనుక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అక్కడ గెలవాల్సి ఉంది. కానీ అక్కడ క్రాస్ ఓటింగ్ పాల్పడడం వల్ల కాంగ్రెస్ సంబంధించిన 6 క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు. మరోవైపు ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా బీజేపీకి సపోర్ట్ ఉండడంతో మొత్తం బీజేపీ 25, కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేస్ 6, మరోవైపు ఇండిపెండెంట్లు 3 మొత్తం కూడా బీజేపీకి సపోర్ట్ చేయడంతో అక్కడ 68-34 ఇద్దరికి కూడా సమంగా ఉండడంతో లక్కీ డ్రా తీసిన నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి అక్కడ రాజ్యసభ అభ్యర్థి గెలుపొందారు. తర్వాత అంటే ముందు నుంచే ఆ కుట్రలకు తెరలిపారు అనేది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ క్రాస్ ఓటింగ్ పాల్పడడం కానీ ప్రభుత్వాన్ని మైనార్టీలకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని పడదీసే విధంగా కూడా బీజేపీ వ్యవహరించింది. దానిలో భాగంగానే ముందుగానే ప్లాన్ చేసుకునే ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది బీజేపీ అనేది ప్రధానంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి క్రాస్ ఓటింగ్ పాల్పడడం కానీ రాజ్యసభలో గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని మైనార్టీలోకి నెట్టి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కానీ ఇదంతా జరుగుతూ వస్తుంది. దానిలో భాగంగా ఈరోజు కూడా ఇటు కాంగ్రెస్ సొంత పార్టీకి సంబంధించిన విక్రమాదిత్య సింగ్ కూడా ఇటు ప్రజెంట్ ముఖ్యమంత్రి సుక్కు మీద విమర్శలు చేయడం, అంటే తన తండ్రి పేరును వాడుకుని అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాం కానీ సుక్వేందర్ సిక్కు అందరి అభిప్రాయాలు తీసుకోకుండా వ్యక్తిగతంగా ఒకరే నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కూడా ప్రధానంగా ఆయన విమర్శిస్తూ తన పదవికి కూడా రాజీనామా చేశారు. మరోవైపు ఇప్పుడు ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు బీజేపీకి సంబంధించిన ఠాకూర్ ప్రతిపక్ష నేత ఠాకూర్ను మరో 4 బీజేపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ బోర్డు సెషన్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మరోవైపు ఇటు ప్రతిపక్ష నేత బీజేపీ నేత మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారంటూ చెప్తున్నారు, అంటే ఇండైరెక్ట్గా హెచ్చరిక జారీ చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాగో పడిపోబోతుంది, మరికొంతమంది ఎమ్మెల్యేలు మాకు సపోర్ట్ చేయబోతున్నారు, అంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ అంటే 35 కావాల్సి ఉంది కానీ ఇద్దరికి 34 ఉన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారనేది ప్రధానంగా బీజేపీ నేతలైతే అక్కడ చేస్తున్న కొన్ని వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరికొంతమందిని కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారనేది ప్రధానంగా మనకు అక్కడ ఉన్న సిచ్యువేషన్. కానీ అక్కడ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు, అంటే కేవలం ఒక హిమాచల్ ప్రదేశ్లోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా గతంలో చూసాం, ఇప్పుడు కూడా హిమాచల్ ప్రదేశ్ వంతు వచ్చింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని పడేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ వేచి చూస్తున్నారు. ప్రజెంట్ మనతో ఇండియా కూటమి భాగస్వామి సిపిఐ జాతీయ కార్యదర్శి మన నారాయణ గారు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అంటే ఇటు హిమాచల్ ప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ప్రభుత్వాన్ని పాడగొట్టి బీజేపీ అధికారంలోకి వస్తుంది, దానిపై మాట్లాడేందుకు నారాయణ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, మనం ఇప్పుడే కాదు గతంలో కూడా అనేక చూసాం.
గతంలో మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఇతర రాష్ట్రాల గోవాలో కానీ, అనేక రాష్ట్రాల్లో కూడా బలం అనేది లేకపోయినప్పటికీ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమకు ప్రలోభాలకు గురి చేసి జాయిన్ చేసుకుని ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం అయితే ప్రధానంగా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై మీరేమంటారు? ఈ నగ్న ప్రదర్శన లాగానే కనిపిస్తూ ఉంది. మరి మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతం అసెంబ్లీలో అసలు ఎట్లా రాజ్యసభకి పోటీ పెడతారు, ఏ ధైర్యంతో పెడతారు అంటే ఈ ఫిరాయింపుల చట్టాన్ని బద్దలు కొట్టి ఫిరాయింపులు ప్రోత్సహించే పద్ధతుల్లో బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. బీజేపీ అంతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో వైస్ అధికారంలో ఉంది, ఆడ కూడా ఎంపీలు ఎన్నికలు జరిగినాయి. ఆడ ఈ విధంగా డిఫెక్షన్ కోసం ప్రయత్నించలేదు, ఫెయిర్గానే చేసుకున్నారు. అక్కడ డిఫెక్షన్ కొన్ని ప్రయత్నించలేదు, రాజకీయ వైరి ఉంటే ఉండొచ్చు, అటు చేయలే. మరి వీటికొచ్చేకడికి బీజేపీకి మెజారిటీ లేకపోయినా సరే వాళ్ళు ఎంపీ క్యాండిడేట్ పెట్టి డిఫెక్ట్ చేయించి వాళ్ళు కొనుగోలు చేయించి బ్లాక్మెయిల్ చేయించి ఈ చివరికి ఇద్దరికి ఈక్వల్ ఓట్లు వస్తే ఆ ఈక్వల్ ఓట్లు ట్రాన్స్లో నుంచి మళ్ళీ బీజేపీ గెలిచింది. మరి ట్రాన్స్లో కూడా బహుశా రాముడు వచ్చి దూరాడమని తెలియదు, వాళ్ళకి అనుకూలంగా ట్రాన్స్ పండిట్టు ఉంది. దాని కూడా చిట్కాలు ఉంటాయి. ఈ బొమ్మ ముందర పెట్టుకొని వేస్తే అచ్చు పడుతుంది, అచ్చు ముందర పెట్టుకొని వేస్తే బొమ్మ పడుతుంది. ఆ లెక్క మాకు తెలుసుది. అదే ప్రకారం ఎదురు ట్విస్ట్ చేసి వాళ్ళు తెచ్చుకున్నారు. ఏమైనా కానీ బహిరంగంగా ఇంత ఫిరాయింపులను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రేపు రాబోయే ఎన్నికల్లో ఏమైనా చెప్పుకుంటుంది. అదే ఇది ఒకటే కాదు, గతంలో గోవాలో అటు జరిగింది, మహారాష్ట్రలో అదేవిధంగా ట్విల్ట్ చేశారు, కర్ణాటకలో ట్విల్ట్ చేసినా మన సిరికి ఎన్నికలు మనం కాంగ్రెస్ గెలిచింది, మణిపూర్లో వాళ్ళు ఓడిపోయినా వాళ్ళే ముఖ్యమంత్రికి మారిపోయారు. ఈ పద్ధతిలో గెలిచిన వాళ్ళని డిఫెక్ట్ చేయించుకొని గవర్నమెంట్ ఆక్రమించుకుంటున్నారు. ప్రజల చేత తిరిగిపోయి ఓట్లు వేయించుకొని గెలవడం కాదు, డిఫెక్ట్ చేయడం ద్వారా, ఫిరాయింపులు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈడీలు, సిబిఐలు ఇటువంటి వాళ్ళని ఉపయోగించుకొని తద్వారా దాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇక్కడ చేశారు విమర్శలు కూడా ఈ విధంగా చేస్తే మోరల్గా ఇప్పటికే నైతికంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఓడిపోయింది, ఇది అనైతికంగా ప్రవర్తిస్తూ ఉంది. తాజాగా వచ్చినటువంటి ఎన్నికల ముందు వచ్చినటువంటి ఈ పరిణామం కూడా బీజేపీకి ఒక అవకాశవాదం, అంటే బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు, రాజకీయేతర పద్ధతి జరిగేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా నిరసిస్తూ ఉన్నాం. అంటే లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి సంబంధించిన ప్రధాన ప్రతిపక్షం, ప్రధాన పార్టీ కాంగ్రెస్ సంబంధించిన పార్టీని ఇప్పుడు పడిపోయే పరిస్థితిలో ఉంది. అంటే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ధ్యేయంగా ఉంది. దీనిపై మీరు ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికే అతను చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వెనక్కి తీసుకుపోయాడు, కేజ్రీవాల్ని బెదిరించి ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నాడు, మమతా బెనర్జీని బెదిరింపులు చేస్తూ ఉన్నాడు, ఇతర జార్ఖండ్లో ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి వాళ్ళని డిఫెక్ట్ చేసే ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా ఒక బెదిరింపులు ధోరణితో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం వస్తూ ఉంది. ఇది ఒక విధంగా చూడాలంటే ఈ ప్రవర్తన ఎన్నికల కన్నా ముందు ఇది చేయడం అంటే భారతదేశంలో ఎన్డీఏ కూటమికి ఎదురు లేదు అని ఒక కృత్రిమమైనటువంటి బలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కృత్రిమం తప్ప ఇంకోటి కానీ కాదు, ఇది నిజమైనటువంటి బలం కాదు. ఈ నిజమైన బలం, కృత్రిమ బలం రెండు తేలిపోతుంది. ఆయన సముద్రంలో పోయి శ్రీకృష్ణుడు కాళ్ళు పట్టుకున్న, ఆకాశం పోయి అయోధ్య కాళ్ళు పట్టుకున్న ఆయన క్షమించేవాడు ఉండరు. ఇప్పుడు మనం చూస్తున్నాం నిన్న రాజ్యసభ ఓటింగ్ సంబంధించి, కానీ ఈరోజు కూడా జయరామ్ ఠాకూర్ బీజేపీ ప్రధానంగా అక్కడ ప్రతిపక్ష నేతకున్న జయరామ్ ఠాకూర్ ఈ ఆరుగురే కాదు ఇంకొంతమంది మాకు టచ్లో ఉన్నారని చెప్పేది ప్రధానంగా. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 34 ఉన్నప్పటికీ కూడా ఇంకొకరు కావాల్సి ఉంది, కానీ అక్కడ ఇంకొంతమంది మాకు టచ్లో ఉన్నారు అనేది ఇండైరెక్ట్గా సంకేతాలు పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు గవర్నర్ గెలిచారు పొద్దున్నే, ఏ ఉద్దేశం గెలిచారు? మీకు మెజార్టీ లేకపోతే ఎందుకు పోయారు గవర్నర్కి? అంటే ప్రభుత్వాన్ని కోలగొట్టడానికి. ఇప్పటికే మీరు మేనేజ్ చేసుకోవడం ద్వారా, ఇండిపెండెంట్లో మేనేజ్ చేసుకోవడం ద్వారా ఈక్వల్ వచ్చినాయి. ఈక్వల్ వస్తే మాకు ఇంకా ఉన్నారనిపిస్తుంది, బొకాయింపులు చేసి గవర్నర్కి పోయి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయించు, లేదా మెజారిటీ నిరూపించుకోవాల్సిన ఏర్పాటు చేయించుకొని మళ్ళా బహిరంగంగా ఈ లాభసాటి బేరాలకు ఉపయోగపడేటువంటి హార్స్ ట్రేడింగ్కి వాళ్ళు పాల్పడుతున్నారు. అంటే గవర్నర్ దగ్గరికి ఎందుకు పోవాలి? వాళ్ళకి ఏం మెజారిటీ ఉందని? నువ్వు కొనుగోలు చేయడం ద్వారా రాజ్యసభను గెలిపించుకున్నావు, కానీ అసెంబ్లీలో అట్లా లేరు కదా. అటువంటిప్పుడు గవర్నర్ని కూడా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు ఈడీని ఉపయోగించుకోవడం కాదు, సిబిఐని ఉపయోగించుకోవడం కాదు, గవర్నర్స్ ద్వారా కూడా రాష్ట్రాలు ఇబ్బంది పెడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ కూడా అలాంటి ప్రయత్నం వచ్చింది. ఇప్పటికే కేరళలో అంత ఇబ్బంది పెడుతున్నారు, తమిళనాడు అదేవిధంగా ఇబ్బంది పెడుతున్నారు, వెస్ట్ బెంగాల్ ఇబ్బంది పెడుతున్నారు. గవర్నర్స్ ద్వారా కూడా ఒక నీతిమాన్ని పనిచేసేటువంటి పద్ధతుల్లో
కేంద్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది, దీన్ని తీవ్రంగా అసహించుకుంటా ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో 40 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, ఇండిపెండెన్స్ 3, మొత్తం 43 మంది బలం అనేది కాంగ్రెస్కు ఉంది. కానీ ఇప్పుడైనా 34 పడిపోయింది. అంటే ఇండిపెండెంట్లు కూడా వారి వైపు టర్న్ చేసుకున్నారు, మరికొంతమంది కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మరోవైపు ఇటు సొంత పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ కూడా పదవికి రాజీనామా చేశారు. అంటే తనను కూడా ఏమన్నా ఇబ్బందులు గురి చేసి రాజీనామా చేసే విధంగా చేశారనుకోవచ్చా? అన్ని రకాల బెదిరింపులు ఉన్నాయండి. సకల అనైతిక చర్యలకు పాల్పడడానికి వాళ్ళకు ఉన్నటువంటి సిస్టమేటిక్గా ఉన్నటువంటి ఎంత వ్యవస్థాగతమైనటువంటి వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు. దీన్ని అన్ని రకాలు ఉపయోగించి ఇండివిజువల్గా బెదిరిస్తున్నారు, పార్టీలుగా బెదిరిస్తున్నారు, డిఫెక్ట్ చేస్తున్నారు, సైకలాజికల్ దాడి వచ్చేస్తున్నారు. మాకు వచ్చిన సైకలాజికల్ దాడి చేస్తున్నారు. ఈ విధంగా సకల అనైతిక చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం అందు ఆర్ఎస్ బేస్డ్ పార్టీ అది ఇంత అలాగే చేతి పాల్పడిన పనిలే. వాజ్పేయి కూడా ఒక ముఖ్యమంత్రి ప్రధానంగా ఉన్నాడు. వాజ్పేయి బీజేపీ వాడే, మోడీ బీజేపీ వాడే. కానీ వాజ్పేయికి మోడీకి నక్కకు నాగలవడానికి తేడా ఉంది. ఆయన ఒక ప్రిన్సిపల్గా బతికాడు, ఒక ఓటుతో ఆయన పడిపోయిన ఓర్చుకున్నాడు. కానీ ఇదే ఆయన ఆశ్చర్యమేది, అసలు నీకు మెజార్టీ లేకపోయినా కూడా రాష్ట్రాలు రాష్ట్రాలు తలకిందలు చేసి కేంద్రంలో బలగాలు తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తామంటే ఇది అనేక అనైతిక చర్యలకు పాల్పడుతున్నటువంటి అసహ్యకర ధోరణిగా మేము చూస్తూ ఉన్నాం. లోక్సభ ఎన్నికలకు ముందు ఇది ఎంతవరకు ఎన్డీఏకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఇండియా కూటమి ఎంతవరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది? ఈ కృత్రిమ కల్పన ద్వారా నిజమైన బలం కాదు ఇది. ఇది రేపు ఎన్నికలు తేలిపోతుంది. ఇలాంటి దేశం మొత్తం మీదుగా చేసేటువంటి అవకాశవాద వైఖరి ఒకటి, దేశం మొత్తం మీదుగా పబ్లిక్ సెక్టర్స్ని అమ్మేయడం ఒకటి, దేశం మొత్తం రైతాంగ ఉద్యమాన్ని అణచేయడం ఒకటి, దేశం మొత్తం కార్మిక వర్గాన్ని ముంచేయడం ఒకటి, చట్టాలను మార్చి కార్మిక హక్కులు కాలరేయడం ఒకటి, ఇవన్నీ చూసిన తర్వాత దేశం మొత్తం మీదుగా బీజేపీ ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళి వస్తుంది. దాన్ని తట్టుకోవడం సాధ్యం కాదు. ఎంత కృత్రిమంగా వాళ్ళు ప్రయత్నించినా కూడా వాస్తవం ఎన్నికల్లో భయంగా బయటపడుతుంది. చాపం తీసి బయటపడేసినట్టు కానీ ఈ ఎన్నికల్లో ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి గట్టు మీద పడేస్తారు తప్ప ఇది ఉండేది లేదు. ఇది ఒకటి మీరు స్పష్టంగా చెప్పగలను. మొత్తంగా చూసుకుంటే ఇటు హిమాచల్ ప్రదేశ్ కాదు, గతంలో కూడా గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా ఏదైతే బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి, ఆ ప్రలోభాలకు లొంగకపోతే దర్యాప్తు సంస్థలతో చేత భయపెట్టి వ్యాపారాల లావాదేవీలను వ్యాపారాలను దెబ్బకొట్టే విధంగా కూడా బీజేపీ వ్యవహరిస్తుంది. దానిలో భాగంగా అందరినీ ప్రలోభాలకు గురి చేసి ఇక్కడ మెజార్టీ లేకపోయినా దాదాపు 43 మంది ఎమ్మెల్యేలు, మ్యాజిక్ ఫిగర్ అనేది 35, కానీ ఇండిపెండెంట్తో కలిపి దాదాపు 8 మంది అత్యధికంగా ఎక్కువ ఎమ్మెల్యేలో సపోర్ట్ అనేది కాంగ్రెస్కు ఉంది. కానీ నిన్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా సపోర్ట్ లేకపోయినప్పటికీ కనీసం మద్దతు అనేది వారికి లేకపోయినప్పటికీ కూడా అంటే బలం లేకపోయినా అంటే దాదాపు 25 మంది అంటే కావాల్సింది ఇంకా 9 మంది కావాల్సి ఉంది. అంటే ముందుగానే వారు ప్లాన్ చేసుకుని ఇటు కాంగ్రెస్ 6, ఇండిపెండెంట్ 3 ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం వారితో మాట్లాడుకుని ఇక్కడ రాజ్యసభలో గెలవాలని ఉద్దేశంతోనే వారు ఈ విధంగా ఇటువంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనేది ప్రధానంగా ఇటు సిపిఐ నారాయణ గారు చెబుతున్నారు. మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన వారందరూ కూడా అక్కడ బలం లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు అవిశ్వాస తీర్మానానికి కూడా జయరాం ఠాకూర్ గవర్నర్ను కలిశారు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా గవర్నర్కు వినతిపత్రం సమర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇద్దరికి కూడా 34 బలాబలాలు సమంగా ఉన్నాయి, కానీ ఇంకొకరు కావాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ నుంచి ఇంకా అనేక మంది మాతో టచ్లో ఉన్నారని కూడా జయరాం ఠాకూర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.